Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును కాదని జగన్ సర్కార్కు కేంద్రం గుడ్ న్యూస్. ఎన్నికల సమయంలో ఏపీలోని జగన్ సర్కార్కు కేంద్రం భారీ రిలీఫ్ ఇచ్చింది. ఆర్థికంగా ఎన్నికల సంవత్సరంలో వరుస వరాలు ఇస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 32,000 కోట్లకు పైగా రుణాలకు ఏపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ప్రత్యేక ఆర్థిక సాయం క్రింద 10,467.87 కోట్లు మంజూరు చేసింది. ఇదే నిధుల కోసం నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో పట్టించుకుని కేంద్రం ఇప్పుడు సీఎం జగన్ అభ్యర్థనతో విడుదల చేసింది. ఏపీకి కేంద్రం నుంచి ఆర్థికంగా వరుసగా ఆశాజనకమైన వార్తలు అందుతున్నాయి. ఏపీలో ఉన్న ఆర్థిక కష్టాల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భారీ ఉపశమనంగా మారనుంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూ లోటు క్రింద 10,460.87 కోట్లు విడుదలకు నిర్ణయించింది. ఈ నిధులను వెంటనే ఏపీ ప్రభుత్వానికి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ రెవెన్యూ లోటు కోసం చంద్రబాబు ప్రభుత్వం 2014-19 వరకు ఎన్నోసార్లు కేంద్రాన్ని అభ్యర్థించింది. ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపైన ప్రధాని మోదీని కలిసి నిధులు విడుదలకు సహకరించాలని కోరారు. దీంతో ప్రధాని కార్యాలయ ఆమోదంతో నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా విడతల వారీగా అందించేవారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకే విడతలు ఇవ్వడం గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో కేంద్రం నుంచి అందిన ఈ సహకారం జగన్ ప్రభుత్వానికి ఊరటనివ్వనుంది. 2014-15 సంవత్సరానికి ఏపీ రెవెన్యూ లోటు భర్తీపై విభజన సమయంలో నాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు చెల్లించాల్సిన రెవెన్యూ లోటు 16,78 కోట్లుగా తేల్చారు. అందులో భాగంగా కేంద్రం 2014-15 నుంచి 2016-17 వరకు విడతల వారీగా మొత్తంగా 3,979.50 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత మిగిలిన మొత్తం విడుదల కోసం అప్పటి ప్రభుత్వం ప్రయత్నించినా కాగ్ లెక్కలను సమర్పించినా కేంద్రం పరిగణలోనికి తీసుకోలేదు. రెవెన్యూ లోటు నిధులకు సంబంధించి కేంద్రం ఏపీ ప్రభుత్వం మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రధాని మోదీతో సమావేశమైన సమయంలో రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించిన నిధులపైన చర్చించారు. దీంతో ప్రధాని కార్యాలయం మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిధులకు సంబంధించి వివరాలు కోరింది. 2014-15 అంతకుముందు సంవత్సరాలకు సంబంధించి ఏ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, ఏ బిల్లులు ఎంత చెల్లించలేదని సమాచారాన్ని రికార్డుల ఆధారంగా పంపాలని సూచించింది. దీంతో ఇప్పుడు కేంద్రం నుంచి ఇతర పద్ధతుల కింద రావాల్సి ఉన్న నిధుల విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర నిర్ణయాలు జగన్ సర్కార్కు కలిసి రానున్నాయి.